యేసు మహోన్నత నామమునకు స్తోత్రములు. ప్రార్థనా టీవీని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి సంకల్పను బట్టి, ఆయన ఏర్పాటు చేసినటువంటి తన ప్రణాళికను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్య సువార్తను అనేక ప్రాంతములకు అందించి సర్వమానవాళిని పరలోకపట్నం తీసుకెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమంలో దేవుని పని జరిగిస్తున్న ప్రతి దాసునకు, దాసురాలకి, విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, జీసస్ బైబిల్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. జీవన్వేషణ అనేటువంటిది ప్రతి మనిషి జీవితాన్ని అన్వేషిస్తున్నారు, కానీ జీవాన్ని ఎవరు అన్వేషించట్లేదు. జీవితం అంతా మహా జీవిస్తే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, తర్వాత ఆయాసము దుఃఖమే. కానీ మన జీవం యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసి ఉంది. యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసి ఉన్నటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని మనం ఎన్నో రకాలుగా కోల్పోతూ ఉన్నాం. అది కోల్పోకుండా దేవుని సన్నిధికి ఈ జీవాన్ని తీసుకెళ్ళటానికి మనం జీవించి ఉండగానే ఏ విధంగా మనము ఆ జీవాన్ని ప్రభువైపు నడిపించాలనే విషయాల్ని మనకు తెలియజేయడానికి చాలామంది దైవజనులు జీసస్ బైబిల్ అకాడమీ ద్వారా వారి వారి యొక్క స్థలాలలో బైబిల్ సెంటర్స్, స్టడీ సెంటర్స్, వాక్య ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు అనేక మంది మీకు ఆ జీవాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, జీవితంలో ఎలా మనం జీవిస్తూ ప్రభు సన్నిధానికి ఎలా చేరుకోవాలి, మన జీవం ప్రభువులు ఎలా ఐక్యపరచాలి, ఆ మహాపట్టణం పరలోకపట్టణంలో ఆ దేవుని సన్నిధానంలో మనం అందరం ఎలా జీవించాలనే విషయాన్ని తెలియచేయటానికి ప్రతిరోజు ఈ ప్రార్థనా టీవీ ద్వారా అనేక మంది దైవజనులు మీకు వాక్యోపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వినుటకు, అంగీకరించుటకు, ధ్యానించుటకు మీరు సిద్ధంగా ఉంటే మంచి మంచి దేవుని యొక్క వాక్య భాగాలు, అద్భుతమైనటువంటి వర్తమానములు, మన జీవితాల్లో మార్చుకునేటువంటి వర్తమానములు, మన కుటుంబ వ్యవస్థను మార్చుకునేటువంటి వర్తమానములు, మన భవిష్యత్తుని ప్రణాళికగా తీర్చిదిద్దుకునేటువంటి వర్తమానములు అందించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మనల్ని దేవుని యొక్క వాక్య భాగంలో నడిపించడానికి చాటర్గడ్డ ఆశీర్వాదం పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఎంఏ బిడిహెచ్ చదివినటువంటి దైవదాసులు, క్రీస్తు దేవాలయం నడిపిస్తూ కోడూరు మండలంలో స్వతంత్రపురం అనేటువంటి గ్రామంలో కృష్ణా జిల్లాలో వారు దైవ సేవ చేస్తూ ఉన్నారు. చక్కని వాక్య భాగాలు అందించగలరు వారు. మన జీవితాలని మార్చుకోవడానికి కావాల్సినటువంటి సత్సంబంధమైన విషయాలు, నాటి ప్రపంచం, నేటి ప్రపంచం ఎలా ఉంది, ఈ మానవుడి యొక్క పుట్టుక స్థితిగతులు నేడు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని మనకి సవివరంగా క్షుణ్ణంగా తెలియజేస్తారు. ఆ వాక్య భాగాలు మనం అందరం విని అటు ధన్యత, దీవెన, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ జీవితం ఎంతకాలం ఉన్నా సరే ఏ విధంగా జీవించగలుగుతాము, లేదు యుగయుగాలు జీవించిన జీవాన్ని ఎలా పొందుకోగలుగుతాము అనేటువంటి దైవదాసులు చెప్పే ప్రతి మాట ద్వారా విని మన జీవితాలు మార్చుకుందాం. అటు ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ సమయంలో దైవదాసులు మనతో మాట్లాడతారు. ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని వాక్యాన్ని విందాం. ఆదిలో వాక్కుయుండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం, శరణం శరణం శరణం.
ఆదిలువాకైన శ్రీక్రీస్తా, ఆదిలువాకైన శ్రీక్రీస్తా, జీవమైమాలో వసించుదేవా, ఆదిలువాకైన శ్రీక్రీస్తా. చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా, వెలుగై వచ్చిన శ్రీయేసా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, దేవానీకే సుమాంజలి. ఈరోజు మనం జీవాన్వేషణ బైబిల్ ధ్యాన వాక్యం అనే దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దీనిలో మన అంశం ఏంటంటే నేటి ప్రపంచము. నేటి ప్రపంచం అనగా మనం అనుకుంటాం, చాలామంది నేటి ప్రపంచం అంటే ప్రపంచమే కదా అని ఆలోచిస్తారు. పూర్వకాలం ప్రభువు అయినటువంటి దేవుడు ప్రపంచము అంతా కూడా పాపం చేత నిండిపోయి ఉన్నప్పుడు దానిని దేవుడు నీటి ద్వారా దాన్ని అంతా కూడా తీసివేసి ఒక్క నోవహు ద్వారానే ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. ఆనాటి ఆ నోవహు ద్వారా వారికి ఉన్నటువంటి షేము, హాము, యాపేత్ అనే ముగ్గురు బిడ్డల ద్వారా ఈరోజు నీ ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం, చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనం ఆలోచన చేయట్లా. ఆయన పాపాన్ని ఎప్పుడు కూడా ద్వేషించే దేవుడు. అయితే ఇప్పుడు నోవహుకు ఉన్నటువంటి ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేత్, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 10వ అధ్యాయం దగ్గర నుంచి మనం పరిశీలన చేసినట్లయితే షేము, హాము, యాపేత్ అనేవారు మనకి తటస్థపడతారు, కనిపిస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో షేము, హాము, యాపేత్ ద్వారానే ఈ కార్యక్రమం అనగా ప్రపంచం అంతా కూడా జనాభా అభివృద్ధి చెందటం, మరి అభివృద్ధిలోనికి రావటం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఆనాటి కాలంలో షేము, హాము, యాపేత్ ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం వీరి ముగ్గురిని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలి. యాపేత్ కుమారులు, యాపేత్ కుమారులు ఆయన కూడా సంతానం కలిగింది. యాపేతకి కొంతమంది కుమారులు ఉన్నారు, అంటే గొమెరు, మగోగు, మాదయ, యావాను, తుబాలు, మెషేకు, వీళ్ళందరూ కూడా ఎవరంటే యాపేత కుమారులు. వీళ్ళు బిడ్డలను కన్నారు, బిడ్డలు 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 కని వారు ఆయా భాషల చొప్పున, వారి యొక్క ప్రణాళిక చొప్పున వీరందరూ కూడా సముద్ర తీరాన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సముద్ర తీరం అంతా కూడా సముద్ర తీర వాసులు వీరు వ్యాప్తి చెంది వీళ్ళందరూ కూడా వారి వారి భాషల ప్రకారం, వారి వారి జాతుల ప్రకారం వ్యాప్తి చెంది వీరందరూ యూరప్ ఖండాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఉన్నటువంటి యూరప్ ఖండం అంతా నిండిపోయి ఉన్నటువంటి ఎవరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే నేటి ప్రపంచంలో ఉన్నటువంటి నోవహు కుమారుడైన యాపేత్ సంతానం యూరప్ ఖండం అంతా కూడా ఆక్రమించుకుని వారు ఆయా ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, వీరు యూరప్ రాజ్యాల్లో వ్యాపించి మెషేక్ అనగా మాస్కు, రెండవది రోష్ అనగా రష్యా, అన్నీ కూడా పేర్లు పురవ పేర్లు, ఇప్పుడు ప్రస్తుతానికి చక్కగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ కుమారుడు హాము. ఈ హాము కూడా చాలామంది బిడ్డలను కన్నాడు. ఈ హాము కూడా కుమారులు కుషు, మిశ్రయము, పూతు, కనాను, వీరు బిడ్డలను కని వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం వీరు కూడా ఆయా
ప్రాంతాల్లో విస్తరించడానికి వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలను ఎన్నుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆఫ్రికా ఖండం, ఇందాకేమో యూరప్ ఖండం హాము కుమారులు, ఆఫ్రికా ఖండానికి వీళ్ళు వెళ్ళారు. ఆఫ్రికా ఖండాన్ని వీరు ఒక ఏరియానిగా వారు ఏర్పాటు చేసుకుని ఆఫ్రికా ఖండానికి వీరు విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. మిస్రేము, ఈజిప్టు, పూతు, లిబియా, కనాను, పలస్తీనా భూభాగాలుగా వీరు వ్యాప్తి చెందారు. అయితే ఇక్కడ ఇద్దరు పేర్లు మాత్రం మనం చూసాం. ఇక్కడ ఎవరంటే యాపెతు, హాము, వీళ్ళు ఆయా ప్రాంతాలు వెళ్ళారు. యాపెతు సంతానం యూరప్కి వెళ్ళింది. తర్వాత మరి హాము కుమారులు వీళ్ళందరూ కూడా ఆఫ్రికా జాతులు మనకు తెలుసు. వాళ్ళు దీర్ఘకాయులు, దృఢమైన మనుషులుగా ఉంటారు, కానీ గుండె చాలా తక్కువగా ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన మూడవ కుమారుడు షేము. ఈ షేము ఎలాము, అశూరు, అర్భక్షదు, లూదు, అరాము అనువారు వీరి సంతానానికి కుమారులను కన్నారు. వీరు కూడా ఆయా ప్రాంతాల్లో విస్తరించాలి, ఒకే చోట ఉండటం సాధ్యపడదు కనుక వీరు కూడా ఆలోచన చేసి సంతానం ఎక్కువయ్యేటప్పటికీ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామంటే వీళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో వారి వారి భాషల ప్రకారం అరేబియా తూర్పు ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? అరేబియా తూర్పు ప్రాంతం. వీళ్ళు కూడా పేర్లు చాలా చక్కగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అరేబియా తీరం రాజ్యాలుగా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎలామంటే ఇరాకు, అశూర్ అనగా బబులోను, ఆరామ్ అనగా సిరియా. ఆ రీతిగా వీళ్ళు ఆయా ప్రాంతాల్లో ఏమైపోయారంటే విస్తరించి అభివృద్ధి చెందారు. నేటి ప్రపంచంలో ఉన్నటువంటి ముగ్గురు ద్వారా ప్రపంచం ఏర్పడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే నోవహు అంటే హాము ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని ఆలోచన చేస్తే హాము శపించబడిన వాడై తన సహోదరులందరిలో దాసానుదాసుడిగా నోవహు శపించేశాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ చరిత్ర చాలా ఉంది. అయితే శపించబడినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు ఎవరంటే హాము. కనుక ఇక్కడ నోవహు తన ముగ్గురు బిడ్డలను గురించి ప్రవచించాడు కొన్ని ప్రవచనాలు. ఏమని ప్రవచించాడంటే సేము సంతానము నుండి దేవుడైనటువంటి ప్రభు చాలామంది జనాన్ని ఏర్పాటు చేశాడు. అంటే నోవహు తన కుమారుల గురించి ఏం ప్రవచించాడు అనేది మనం చూడాలి. సేము దేవుడైన యెహోవా స్తుతించబడిన గాక అని అన్నాడు. రెండవదిగా కనాను అతనికి దాసుడగునా అని చెప్పాడు. తర్వాత మరి అతడు షేము గుడారాల్లో నివాసం చేస్తాడని చెప్పాడు. అయితే ఇక్కడ హామీ ఏమైపోయాడంటే శపించబడి దాసానుదాసుడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డ ఆలోచించండి, షేము సంతానము నుండి నాహోరు వచ్చాడు, తెరహు వచ్చాడు, అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు తన 12 మంది కుమారులను కన్నారు. ఈ 12 మంది మాత్రమే, 12 మంది దేవునికి ఇశ్రాయేలీయులుగా మిగిలిపోయారు. ఈ 12 మంది ఇశ్రాయేలీయులు. అయితే దేవుడు ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులకే దేవుడు, మిగిలిన వారు అందరూ కూడా అన్యులు. ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ఇశ్రాయేలీయులు తప్ప అందరూ కూడా అన్యజాతిగా మిగిలిపోయి ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ముందుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమక్షంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక పద్ధతి ప్రకారం షేము, హాము, యాపెతు ద్వారా ప్రపంచాలను అభివృద్ధి చెందింప చేయాలని, అదేవిధంగా యాకోబు అబ్రహాం ఇస్సాకు, ఇస్సాకు యాకోబును, యాకోబు 12 మంది సంతానం ఇశ్రాయేలుగా దేవుడు పరిగణించి వారికి మాత్రమే దేవుడుగా ఉన్నాడు. మరి మిగిలినటువంటి వారు అన్నిలైపోయి నరకానికి వెళ్ళాలి కదా. కనుక దేవుడు ముందుగానే ప్రణాళిక వేశారు. ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా ఉంచి తర్వాత ఆయన అక్కడే ప్రణాళిక వేసుకుని లోకానికి రక్షకుడుగా నేనే ఉదయించాలని చెప్పేసి యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా తన భుజస్కంధాల మీద రాజ్యభారాన్ని ఏర్పాటు చేసుకుని క్రీస్తుగా, ఇమానుయేలుగా ఈ లోకంలో కన్య మరియ గర్భాన్ని జన్మించి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన యవన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి దేవాది దేవుడైనటువంటి ప్రభు మన అందరినీ విమోచించి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆధిక్యతను యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రజలైన మనందరినీ సమాన వారసులుగా దేవుడైన ప్రభు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమని దేవుడు బిడ్డలారా ఆలోచించండి, మన జీవితాలు వ్యర్థమైపోతేనే ఆలోచించారు. మనం అన్యులం కదా, దేవుడు లేడు కదా. ఆనాటి కాలంలో నిజంగా ఇశ్రాయేలీయులు తప్ప మిగిలినటువంటి వారు దేవుడు లేడు, వారికి దేవుడు లేడండి, మనకి మనం అన్యులం. దేవుని సన్నిధిలో నిజంగా మనం అనాథలం అయిపోయి దేవుడు లేనివారుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలం మనం.
అలాంటప్పుడు క్రీస్తు ఓర్చుకోలేక ఈ లోకంలో కన్యమరే గర్భాన్ని జన్మించి ఇమానుయేలుగా క్రీస్తుగా ఈ లోక రాజ్య భారాలన్నీ కూడా ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని ఆయన శిలువ రక్తం ద్వారా వారిని అనగా ఇశ్రాయేలీని దేవుని ఏర్పాటు చేయబడిన సంఘం ఇశ్రాయేలీ సంఘాన్ని ఈ లోకంలో క్రీస్తు లోకానికి వచ్చి తన యవన రక్తాన్ని చిందించి ఆయన చిందించిన రక్తము ద్వారా కడగబడినటువంటి మనలను ఐక్యపరిచాడు. కనుక అపోస్తలుడు అంటే పౌలు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు అంటే పౌలు 11:17 దేవుడు ఆయనకు ప్రేరేపించి ఇశ్రాయేలు ఒక మంచి ఒలివ చెట్టుతో పోల్చి మనల్ని అడవి ఒలివ చెట్టుతో పోల్చి ఆ మంచి ఒలివ చెట్టు కొమ్మని ఎరగదీసి ఈ అడవి ఒలివ చెట్టు కొమ్మను దానికి అంటగట్టి ఈ రెంటి సారము ఒకే రకంగా ఉండేటట్లుగా ఈ రెండు దేవునికి సమాన వారసులుగా అయ్యేటట్లుగా మనం అడవి ఒలివి చెట్లు అయినటువంటి మనల్ని దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలీలతో సమాన వారసత్వాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఈనాడు ఉన్నటువంటి ప్రపంచం ఎక్కడదయ్యా అని అనుకుంటే ఆనాటి కాలంలో దేవుడైన ప్రభు ప్రపంచమంతా పాపం చేత అన్యాయం చేత అక్రమం చేత నష్టము చేత మోసం చేత వ్యభిచారం చేత ఉన్నటువంటి ప్రజలు పాపము పెళ్ళిగిపోయినప్పుడు ప్రభు అయిన దేవుడు ఆలోచించి పరలోకమని పరిశీలన చేసి చూసినప్పుడు ఆయన దృష్టిలో నోవహ ఒక్కడే ఉన్నాడు. రెండవది ఆయన పరిశీలన చేసినప్పుడు ఈ లోకమంతా పాపం చేత పెళ్ళిగిపోతుంది. 85 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 18 సంవత్సరాలు ఉన్న స్త్రీ కావాలని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రభు అయిన దేవుడు సహించలేక లోకమంతా కూడా జలమయం చేయటానికి జలప్రలయం ఏర్పాటు చేసి దానికి ముందుగానే ఆయన ప్రణాళిక ప్రకారం ప్రభు అయిన దేవుడు నోహతో చెప్పాడు. షేము హాము యాపెతులు వీళ్ళందరూ లోపల ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ప్రణాళిక బద్ధంగా వారితో మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఆయన అన్నాడు, ఈ లోకము నీ ద్వారా అభివృద్ధి చెందాలి, కనుక నీవు ఈ యొక్క ఓడను కట్టుకో, పొడవు వెడల్పు ఎత్తు దాన్ని కట్టేటువంటి విధానం కూడా దేవుడు సూచనగా వారికి చూపించాడు. అదే పద్ధతి ప్రకారం దేవుడైన ప్రభు ఆ యొక్క నోవహుకు చెప్పిన అంతయు కూడా చేసి ఈ లోకములన్న పరిశుద్ధమైన జాతుల్ని అపరిశుద్ధమైన జాతుల్ని 2-7 తీసి ఓడలో పంపించి ఆ ఓడ తలుపులు కిటికీలతో సహా మూసివేశాడు. అప్పుడు జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయం వచ్చినటువంటి తారీఖులతో సహా మనం తెలుసుకోవచ్చండి. నోవహు ఆదికాండం 7:6 వచ్చే వచనాల్లో నోవహు వయసు 600 సంవత్సరాల్లో ఇది స్టార్ట్ అయింది. నోవహు ఆయన ఈ యొక్క మహాగాధాల ఓటలు విడవబట్ట 17వ తారీఖు ఫిబ్రవరి నెల 600 సంవత్సరంలో నోవహు ఉండగానే జలప్రలయం కుమరించబడినట్లుగా జలప్రలయం దేవుడు ఈ భూమి మీద కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆదికాండం 7:16 చూస్తే ఓడను మూసివేశాడు దేవుడు. ఎప్పుడు? 17:7-600 సంవత్సరంలో. అది ఎక్కడుంది? అరారాతు కొండలపై నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదికాండం 8:7 కొండ శిఖరమున అది కనపడింది. ఎప్పుడు? 1వ తారీఖు 10వ నెల 600 సంవత్సరంలో ఆ యొక్క కొండ శిఖరం మీద అది కొండ శిఖరాలు కనపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరు నీరు ఇంకినటువంటి తారీఖు కూడా దేవుడు వేశాడు. ఎప్పుడు అంటే 1వ తారీఖు 1వ నెల 601వ సంవత్సరంలో భూమి నీరంతా కూడా ఇంకిపోయింది. ఇంకిపోయినప్పుడు ప్రభు అయిన దేవుడు వారితో మాట్లాడాడు. భూమి ఇంకిపోయి పొడైపోయింది. 27వ తారీఖు 2వ నెల 601వ సంవత్సరంలో భూమి అంతా కూడా పొడైపోయింది. ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడైన ప్రభు వారిని పిలుస్తూ ఉన్నాడు, నోవహు నువ్వు ఓడలో ఉంచి బయటికి రా, మీరు విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నింపండి, ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం, కనుక ఈ సమయంలో మీరేం చేయాలంటే భూమిని విస్తారంగా సంతానం కని అభివృద్ధి చెందింపచేసి భూమిని నింపండి అని ప్రభు చెప్పాడు. ఆ దాని పద్ధతి ప్రకారం ఈ భూమి మీద అంతకుముందు ఏ మానవుడు లేరండి. నోవహు ద్వారా ఈ భూమి మీద సంతానం రాలా, నోవహు బిడ్డల ద్వారా వచ్చింది. ఓడలో ఉన్నది ఆనాటి కాలంలో 8 మంది, నోవహు తన భార్య షేము హాము యాపెతు వీళ్ళు భార్యలు, వాళ్ళ ముగ్గురు 6 వీళ్ళు 2 భార్య భర్తలు, 8 మంది సంతానం. ఈ 8 మందిలో 3 రోజులు 6 షేము హాము యాపెతు ద్వారా వీరు సంతానం అభివృద్ధి చెంది భూమిని నింపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ, ఈ యొక్క భూములన్నీ, పట్టణాలన్నీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి?
ఎవరు సిద్ధం చేసుకున్నారు, ఎవరు ఏర్పాటు చేశారు అని మనం ఆలోచన చేస్తే ఈ షేము హాము యాపేత ద్వారా, విధి కానీ వైద్యం కానీ అన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా ఈ వ్యవసాయం చేయటం, చెరువులు పండించటం, వరి పండించటం, ఆనాటి కాలంలో వరి లేదండి, గోధుమ పంట ఎక్కువగా ఉండేది, ఇవన్నీ కూడా దేవుడైన ప్రభు షేము హాము యాపేతకి తెలివి జ్ఞానము వివేకం ఇచ్చి వారి ద్వారా ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని అభివృద్ధి చెందింపజేశాడు. ఈ లోకంలో ఉన్న సర్వ ప్రపంచం ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా వారి సంతానమే. అందుకని మనం చూసాం మొట్టమొదటి చూసినప్పుడు వీరు ఎవరి ద్వారా వచ్చారు అనేది తెలిసిపోయింది. యాపేతు కుమారులు, యాపేతు ద్వారా యూరప్ దేశాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు, ఆ ప్రాంతాలను ఎన్నుకున్నారు. అందుకనే మనం అన్యులమైనటువంటి మనము యేసు రక్తం ద్వారా ఇశ్రాయేలుతో సమాన హక్కుదారులము. హల్లెలూయా. మన జీవితాలను ఎప్పుడు కూడా మనది వ్యర్థమైపోయింది, దేవుడు లేడు అనే ఆలోచన లేదు. ఆనాటి కాలంలో మరి దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలీలు, ఈనాటి కాలంలో దేవుడు తన కొన్న తన స్వరక్తమిచ్చి అపొస్తలుల కార్యం 20:28 చూసినట్లయితే ఆ వాక్య ప్రకారం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఈ సంఘము ఆ యొక్క ఇశ్రాయేలీ జాతి అంటే యూదులు వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంట, ఐక్యపరిచి ఒకే వేదిక మీద ఒకే సింహాసనం మీద నిలవబెట్టిన ఘనత ఎవరికి ఉందా అంటే ఈ ప్రపంచంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి తప్ప ఈ లోకంలో ఎవరికి లేదండి. పోపులు అనబడేవారు ఉన్నారు, పెద్ద పెద్ద బిషప్లు అనబడేవారు ఉన్నారు, కానీ త్యాగాన్ని చేయటానికి వెనకం చేస్తారు. కానీ క్రీస్తు అనబడే ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయన ఎక్కడ జన్మించాడో తెలియదు. పరుండబెట్టడం పశువుల శాలలో పరుండబెట్టినటువంటి దేవాది దేవుడు, ఏమీ లేనటువంటి దరిద్రుడైనటువంటి దేవుడుగా ఆయన ఈ లోకంలో జన్మించి మనందరి కొరకు తన యవన రక్తాన్ని ఇచ్చి మనకున్న ప్రతి పాపాన్ని దేవుడైన ప్రభు తన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి కొని పెంచి ఈ లోకంలో మనల్ని నిలబెట్టాడంటే ఈ ఘనతంతా ఎవరిదంటే క్రీస్తు రక్తం ద్వారా జరిగింది. కనుక మనం అనాథలం కాదు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, నాకు దేవుడు ఉన్నాడు, ప్రభు అయినటువంటి యేసయ్య నా తండ్రి, నన్ను పరలోక రాజ్యం చేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన యొక్క ఆధిక్యతలో నేను కూడా నడుస్తూ ఉన్నాను, కనుక నేను కూడా ఆయన చెప్పిన రీతిలో శిష్యులకు చెప్పిన రీతిలో నేను కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తూ నేను నమ్మిన దేవుడు గొప్పవాడని అనేకులకు ప్రపంచము నలుమలల ఆయన వాక్యాన్ని నేను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉండాలి అనే నమ్మకము కలిగి నేటి క్రైస్తవులు యేసుని ప్రకటించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు ప్రతి వారితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితం వ్యర్థం కాదండి అనుకుంటాం, మన జీవితం వ్యర్థమైపోయింది, మనం ఏం చేయాలి ఎట్లాగూ అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మన జీవితం వ్యర్థం కాదు. ఎఫెసి పత్రిక 1:10 దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసం ద్వారా సంఘంగా ఇశ్రాయేలీలు దేవుని యందు సంకల్పానుసారముగా ఒక రాజ్యముగా దేవుడు సమకూరిస్తే యేసు రక్తము ద్వారా మనల్ని కూడా ఒక సంఘముగా దేవుడైన ప్రభు ఏర్పాటు చేశాడు. సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 7:33 Esther 2:2 ఉంది. కనుక ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు, యెరూషలేముని కేంద్రంగా చేసుకుని ఆనాడు అపొస్తలుల గారి 2వ అధ్యాయం ఆది అపొస్తలులు అనేటువంటి వారు అందరూ కూడా మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు సర్వలోకానికి వెళ్ళిపోయారు, చెదరిపోయారు. చెదరిపోకుండా ఉంటే సంఘాలు కట్టబడవు. వారు చెదరిపోయి సంఘం ఏర్పడి ఆనాటి కాలంలో పేతురు మిగిలినటువంటి అపొస్తలులు వారు బోధిస్తూ ఉండగా అక్కడ పెంతకొస్త అనే పండగకు వచ్చినటువంటి 16 జాతుల ప్రజలు ఈ మాటలు విని పరిశుద్ధాత్మతో వీరు అనేక రకాల అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా వాళ్ళందరూ గుమిగూడారు. గుమిగూడినప్పుడు ఈ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వారి భాష ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఆశ్చర్యపడ్డారు. అయ్యా మేమేం చేయాలి, సహోదరరా మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు నిలబడి, మీరు ప్రతివారు పాపక్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు. అది దేవుని అనుకూలమైనటువంటి సమయం. కనుక ఆ మాటలకు ఆనాడు సుమారుగా 3,000 సంఘములు చేర్చబడినట్లుగా మనం బైబిల్ ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. కనుక ఆనాడు కాలంలో ఆ గతించిన కాలము ప్రపంచం వేరు,
ఇప్పుడు నూతన ప్రపంచం వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం వరకు మనం పరిశీలన చేస్తే, మొదటి నుండి 6వ అధ్యాయం వరకు ఆనాడు పాపం విస్తరించినప్పుడు అన్నీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ, కొండలు, ఈ లోకంలో ఉన్న గుట్టలు, కొండలు, భూములు, మరి శిఖరాలు అనబడేటువంటి ప్రతివి కూడా నీటి ద్వారా మునిగిపోయి లయమైపోయింది. ఇప్పుడు నూతనమైన ప్రపంచంలో మనం ఉన్నాము గనుక మన జీవితం ఏమైపోతుందని అపనమ్మకం పెట్టుకోకుండా, మానవులైనటువంటి మనము క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాను, నేను దేవుని కలిగినటువంటి వ్యక్తిని, నేను అనాదిని కాదు, నేను కూడా ఇశ్రాయేలుతో సమాన వారసత్వం ఉన్నాను, దేవుడు నాకు ఏర్పాటు చేశాడు అనే నమ్మకం కలిగి ఈ లోకంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే ఒక ధైర్యం ఉంటుంది. నీవు విన్న వాక్యాన్ని ఇతరులకు పంచినప్పుడు నీ వలే ఇతరులు కూడా వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారం జీవించే ఆస్కారం వారికి ఉంటుంది. కనుక దేవుని అందు నమ్మకం కలిగి మనం జీవించాలని ప్రభు అయినటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక అపొస్తలుడైన పౌలు అనేక పర్యాయాలు చెప్పాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనుషులు, భాషలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచన చేస్తే, షేము, హాము, యాపెతి ద్వారా ఈ నూతన ప్రపంచం ఏర్పాటు చేయబడింది. ఈ నూతన ప్రపంచంలో నీ ఒక వ్యక్తివి, నేనొక వ్యక్తి. కనుక మన బాధ్యత ఏంటి అని అంటే, తిని త్రాగి సుఖించడం కాదండి. నువ్వు తిన్నటువంటి ఆహారం, తిరిగేటువంటి ప్రదేశం, నువ్వు వేసుకున్నటువంటి వాహనం, నువ్వు ఎన్నో ఖర్చు పెట్టేటువంటి ఇవన్నీ కూడా నీకు దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. కనుక నీవు తిని సంతోషించి నువ్వేం చేయాలి, నువ్వు విన్న వాక్యాన్ని ఇతరులకు పంచే వ్యక్తిగా ఉండాలి. కనుక ఇప్పుడు మనం విన్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, నేటి ప్రపంచం, ఈ నేటి ప్రపంచంలో షేము, హాము, యాపెతి ద్వారా మనం ఉద్భవించాం. రెండవది, క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడ్డాం. మూడవది, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు, నేను, చూస్తున్నటువంటి, వింటున్నటువంటి ప్రజానీకం అందరికి కూడా, నాకు కూడా పరలోక రాజ్యంలో ఆస్కారం ఉంది. టికెట్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ భూలోకంలో నా యాత్ర ముగియగానే నేను పరలోక రాజ్యం వెళ్ళగలను అనే నమ్మకం కలిగి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆ నిరీక్షణను బట్టి మనం పరలోకాన్ని చేరగలుగుతాం. కనుక ప్రతివారు కూడా ఈ విధమైనటువంటి పరిచర్యలో పాలు పంపులు పొంది మన జీవితాన్ని ధన్యమయమైనటువంటి జీవితముగా మార్చుకుంటూ ఇతరులకు కూడా, వారి జీవితాలకు కూడా వ్యర్థమైపోకుండా దేవునికి అప్పగించినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. ఆ విధంగా ఉండినప్పుడు దేవుడు నీకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృపదేవుడైన ప్రభు మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి వందనాలు. నేటి ఈ ప్రపంచంలో మేము జీవిస్తూ ఉన్నామంటే అది కేవలం మీ కృపే తండ్రి. ఆనాడు ప్రపంచమంతా నీటిమయం, జల ప్రవాహం ద్వారా నీటిమయమైపోయిన ప్రపంచంలో మీరు జీవింపచేసినటువంటి నోవహు కుమారులైన షేము, హాము, యాపెతి ద్వారా ఈ నూతన ప్రపంచాన్ని మీరు ఏర్పాటు చేశారు. దానిలో మేము ఒక మెంబర్గా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మేము విన్నటువంటి వాక్యాన్ని అనేక బిడ్డలకు పంచి మీకు నాయన శిష్యులుగా చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం తండ్రి. అందు విషయాల్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలను బట్టి మా ప్రభు, ఇంకనూ అనేక బిడ్డలు ఈ వాక్యం ద్వారా పరిచర్లో పాలు పంపులు పొంది అనేకమైన ప్రజల్ని వారి యొక్క దరిద్రమైనటువంటి జీవితం, పాప పంకిలమైన జీవితంలో నుండి పవిత్రమైన యేసు రక్తము ద్వారా కడగబడి, మా వలె వారు కూడా దేవుని రక్తంతో కడగబడి దేవుని బిడ్డలుగా ఉండటానికి వారికి కృపను అనుగ్రహింపచేయమని వేడుకుంటూ, ప్రభు అయినటువంటి దేవుడు ఈ సంకల్పానుసారమైనటువంటి జీవితంలో ప్రతి వారిని ఉండేటట్లుగా చేయమని మనం మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అటు విధంగా నా తండ్రి, మా ప్రభువ, మీ ప్రపంచంలో నాయన త్వరగా రామని అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రణాళిక మీకు తెలుసు. ఆ ప్రణాళిక ముందుగానే మేము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచే బిడ్డలుగా మీరే సిద్ధుబాటు చేయమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.